నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత మన బతుకులకు ఓటు విలువ తెలియకుంటే మన ప్రధాన ధ్యేయం ఏంటి? అందరి చేత ఓటు వేయించాలి, అది మాత్రం మర్చిపోకండి. ఇవాళ మీరు దాదాపు అరగంట నడిచారు కలిసి. నేను యాక్చువల్లీ ఒక మాజీ సైనికుడిని. సో ఓటు వేయండి, బయటకు వచ్చి ఓటు వేయండి, ఓటు వేయించండి. జనరల్గా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉందండి. దీని గురించే ఈ అవగాహన ర్యాలీలు అనేవి నిర్వహిస్తున్నాము. మా రోట్రాక్టర్స్ అందరం వచ్చాము. ఎవ్రీవన్ ఇస్ హియర్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. పోయిన ఆదివారము మా సైక్లింగ్ గ్రూప్స్ అందరం కలిసి రైడ్ ఫర్ డెమోక్రసీ అనే ఒక టైటిల్తో విజయవాడ నగరంలో ఓటింగ్ శాతం పెరగాలి అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక ఈవెంట్ చేశాము. అదే స్ఫూర్తితో మన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నుంచి కూడా ఏదైనా చేద్దాం రాము అని సమరం గారు చెప్పడంతో మా రోటరీ క్లబ్ నుంచి ఒక వాక్ ఆర్గనైజ్ చేద్దామని నిర్ణయించుకున్నాము. దాంతో సమరం గారు ఆయన ఉండే రెడ్ క్రాస్ వారిని కూడా కలిసి చేద్దామని ప్రతిపాదించడంతో మా రెండు ఆర్గనైజేషన్స్ అంటే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఎన్టీఆర్ జిల్లా కలిసి ఒక అవేర్నెస్ వాక్ని నిన్న గురువారం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో ఈ రెండు ఆర్గనైజేషన్స్కి సంబంధించిన మెంబర్స్ మాత్రమే కాకుండా మా అమరావతి బైసైకిలర్స్ క్లబ్, విజయవాడ రన్నర్స్, అమరావతి రన్నర్స్, అమరావతి రైడర్స్ లాంటి అనేక ఫిట్నెస్ క్లబ్స్ నుంచి కూడా లైక్ మైండెడ్ ఎంతూజియాస్టిక్ పీపుల్ చక్కగా పార్టిసిపేట్ చేశారు. అందరం కలిసి సుమారుగా ఒక 120 అబోవ్ పీపుల్ గుమికూడాము. ఓటు వేయండి, ఓటింగ్ శాతం పెరగాలి అనే నినాదాలతో కూడుకున్న అనేక రకాలైన ప్లకార్డ్స్ పట్టుకొని మేమందరం ఒక 2 కిలోమీటర్లు వాక్ చేసాము. 2 కిలోమీటర్లే ఎందుకు అంటే మాతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎండ వేడి విపరీతంగా ఉంది, అందుకోసమే ఒక 2 కిలోమీటర్లతో ఆపాము. ఈ 2 కిలోమీటర్లో మమ్మల్ని చూసి స్తబ్దగా ఉండగలిగే ఓటర్లు, మమ్మల్ని చూసి స్ఫూర్తి పొందే వాళ్ళు తక్కువే ఉండి ఉండొచ్చు, కానీ ఈ ప్రోగ్రాం వల్ల మేము చేసే ప్రాపగేషన్ చూసారా, ప్రెస్లో కానివ్వండి, సోషల్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, వాటి ద్వారా ఎక్కువ అవేర్నెస్ పెరగడానికి ఈ ప్రోగ్రాం దోహదపడుతుంది అన్నమాట. క్యాష్ యువర్ బ్యాలెట్ అనే ఒక టైటిల్తో ఈ వాక్ని మేము ప్రపోజ్ చేసాము. దీనికి కలెక్టర్ ఢిల్లీ రావు గారు చీఫ్ గెస్ట్గా రావడానికి అంగీకరించారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిచే సీనియర్ సిటిజన్ ఆఫ్ ఐకాన్గా నియమించబడిన సమరం గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా మేము ఇన్వైట్ చేశాము. లాస్ట్ మూమెంట్లో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారి షెడ్యూల్ మారటం వల్ల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని వారి స్థానంలో ఆయన పంపించడం జరిగింది. ఇందాక పార్టిసిపెంట్స్ లిస్టులో యోధా పెడలర్స్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉందనే విషయం చెప్పడం పొరపాటున మర్చిపోయాను. వారి నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది. ఈ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చూస్తున్న ఉవ్వెత్తున పరవళ్ళు తొక్కుతున్న ఈ ఉత్సాహానికి కారణం అన్ని ఫిట్నెస్ క్లబ్స్ నుంచి ఒకేసారి మీ అందరం అథ్లెట్స్ కలవటమే కారణం. పైగా ఇవాళ ఈ ప్రోగ్రాం ఉందని అందరం మా వర్కౌట్స్కి డొమ్మా కొట్టి ఇక్కడ కలిసాము. ఫిట్గా ఉన్నప్పుడు ఆ ఉండే యాక్టివ్నెస్ వేరబ్బా. ఆ బ్లూ టీషర్ట్లో ఆ కలర్తో ఉన్న ఆయన మా ప్రెసిడెంట్ రవికుమార్. ఆయన పక్కనే నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ కూడా ఆ పక్కనే ఉన్నారు. గుండదల ఈఎస్ఐ హాస్పిటల్ సందు మొదట్లో లెఫ్ట్ సైడ్ మా రోటరీ ఆడిటోరియం ఉంటుంది. క్యాస్ట్ యువర్ బ్యాలెట్ అనే నినాదంతో మేము మొదలెట్టిన అవేర్నెస్ వాకు రింగ్ రోడ్ వైపు 1 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాము. అంటే మొత్తం 2 కిలోమీటర్లు నడిచామన్నమాట. మేము రోడ్డు మీద నడుస్తూ ఉండగా మమ్మల్ని చూసి వాళ్ళ వెహికల్స్ రోడ్డు పక్కన పార్క్ చేసి మాతో జాయిన్ అయిన పాదచారులు చాలామంది ఉన్నారు. ఓటు హక్కు అందరికీ కదా, ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి తీరాలి. అయినా సరే ఓటింగ్ శాతం ఎందుకు తగ్గుతోంది అని ఒక పరిశీలన చేస్తే దానిలో మొట్టమొదటిగా కనిపించే ఒక అంశం బద్ధకం అండి. ఆ వెళ్ళి అక్కడ లైన్లో నుంచొని ఏం వేస్తాను అనేది మొదటిది అయితే, రెండోది ఈ సెలవుని లీజర్గా తీసుకొని ఎంజాయ్మెంట్ కోసం కేటాయించే వాళ్ళ సంఖ్య కూడానండి. ఈ ఛానల్ వేదికగా మరొక్కసారి నా పిలుపు ఏంటంటే అందరం ఓటేద్దాం, మన హక్కును మనం వినియోగించుకుందాం. ఏ పార్టీకి ఓటు వేయాలనేది వాళ్ళ సొంత విషయం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
మనందరం కూడాను ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఓటు హక్కు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. బాధ్యతారహితంగా ఓటుని విస్మరించి మన భవిష్యత్తును మనమే పాడు చేసుకోకుండా మనం మంచి నాయకుల్ని నిర్ణయం తీసుకునే వయసు వచ్చింది, అవకాశం వచ్చింది, ఆలోచన ఉంది. ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకొని మంచి నాయకులను ఎంచుకొని మన దేశ నిర్మాణానికి మనం బాధ్యులుగా ముందుకు జరగాలి. సో అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. 13వ తారీఖున అందరూ కూడా సమయం కొంత సమయం తీసుకొని ఓటు వినియోగించుకొని ఓటు హక్కు వినియోగించుకొని ఓటు వేసి మన నాయకుల్ని మంచిగా వెనుకోండి. థ్యాంక్ యూ. జనరల్గా ఈ కార్యక్రమం ఏంటంటే బేసిక్గా ఓటర్ సెన్సిటైజేషన్ అంటే ఓటు విలువ అందరికీ తెలుసు, బట్ ఎడ్యుకేటెడ్లోనే ఓటు ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఇండియాలో, ఎస్పెషలీ టౌన్స్లో అన్నింటిలో కూడా అనమాట. వీళ్ళకి మంచి మూడ్ ఉంటే, అట్మాస్ఫియర్ బాగుంటే క్యూలు లేకపోతే వేద్దాం అనుకుంటున్నారు. అన్ఎడ్యుకేటెడ్ సీరియస్గా వేస్తున్నారు, వాళ్ళ వరకు వాళ్ళ బాధ్యతలు చేస్తున్నారనమాట. కానీ 40% 50% ఓటింగ్తో కూడా లీడర్స్ ఎలక్ట్ అయిన సందర్భాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత గవర్నమెంట్ బాగలేదు లేకపోతే పాలకుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని తిట్టుకుంటున్నాం మనమే. ఓటేస్తే మనకు తిట్టే అధికారం ఉంటుంది. 90% పీపుల్ ఓటేసి 100% పీపుల్ ఓటేసినప్పుడు బెటర్ లీడర్షిప్ వచ్చే అవకాశం ఉంది, బెటర్ నాయకత్వం వచ్చే అవకాశం ఉంది దేశానికి, రాష్ట్రానికి, మీ కాన్స్టిట్యూన్సీకి కూడా. అందుకని అందరూ తప్పనిసరిగా ఇంట్లోంచి బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి, మీరు మంచి అనుకున్న వాళ్ళకి, సొసైటీకి మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళకి అందరూ ఓటేయండి. అందరూ ఆలోచించుకోండి సొసైటీకి ఎలాంటి వ్యక్తులు కావాలో ఆలోచించుకుని, ఉన్న వాళ్ళలో ఎలాంటి ఏ వ్యక్తి వల్ల సొసైటీకి సమాజానికి మంచి జరుగుతుందో ఆలోచించుకుని ఓటు వేయండి. అందరూ తప్పనిసరిగా ఓటు వేయండి. థ్యాంక్ యూ. యువతరంలో చైతన్యం తీసుకురావడానికి మరి మనము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. కాలేజీల ద్వారాను మరియు ర్యాలీల ద్వారాను సమావేశాల ద్వారాను మరి ఎన్నికల అబ్జర్వర్ని మరి జిల్లా కలెక్టర్ గారిని అందరూ మరి రోడ్ మన ఆఫీసర్స్ ఉన్నారు వారందరిని కూడాను ఇన్వాల్వ్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని మనము ఈ స్వీప్ అనేది చైతన్య కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మరి రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడాను మరి వారి పరిధిలో మరి అన్ని చోట్ల మరి జిల్లాలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడాను మరి ఈ స్వీప్ కార్యక్రమాలని వాళ్ళ బిఎల్ఓల ద్వారా మరి ఏఆర్ఓల ద్వారా అనేకమైనటువంటి మరి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. మరి దీనిలో సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలని డాక్టర్ సమరం గారి ఆధ్వర్యంలో మరి నిర్వహించడం కూడా జరిగింది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి కూడా మనము వారికి ఉన్నటువంటి ఏఎంఎఫ్ అంటారు, అష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అని ఉన్నాయి. ఆ అష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ మరి పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళంగానే వారికి ఏమేమి సదుపాయాలు కల్పిస్తున్నాము మనము ప్రభుత్వం తరఫున, మరి వారికి వీల్ చైర్ ఒకటి ఇస్తున్నారు. అలాగే ఎవరైనా అసిస్టెన్స్ కావాలంటే వాలంటరీ అసిస్టెన్స్ ఇస్తున్నాము మనము. అలాగే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ పెడుతున్నాము. అలాగే మరి ఎవరైనా సరే ఓటేయాలి మరి ఈ కార్యక్రమాల్లో ఓటేయాలి వారికి వాహన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైనా మరి 85 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వారు ఓటు వేయలేని పరిస్థితి ఉంటే మరి ఎలక్షన్ కమిషన్ వారు హోమ్ ఓటింగ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ హోమ్ ఓటింగ్ ద్వారా ఇంటి వద్దకే వెళ్ళి మరి సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వారి యొక్క ఓటుని తీసుకొని మరి దాన్ని భద్రపరిచి మరి ఆ రోజు కౌంటింగ్ రోజు దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జిల్లాలో ప్రాసెస్ జరుగుతున్నది. మరి ఈ రోజుతోటి హోమ్ ఓటింగ్ అనేది పూర్తి అవుతుంది. మరి ఎలక్షన్ అబ్జర్వర్స్ నరేంద్ర సింగ్ బాలీ గారు, జనరల్ అబ్జర్వరు మరియు మంజు రాజ్పాల్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని ఒక ఇద్దరిని ఎలక్షన్ కమిషన్ మరి ఎన్టీఆర్ జిల్లాకి జనరల్ అబ్జర్వర్స్గా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా మరి అనేక కార్యక్రమాలని ఈ చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలని కేబిఎన్ కాలేజీలో నిర్వహించడం జరిగింది. మన్ని మధ్యనే వారు కూడా మరి జనరల్ అబ్జర్వర్స్ కూడా వచ్చి మరి యువతని ప్రోత్సహించడం జరిగింది. యువతరం ఓట్లు మరి ప్రగతికి మెట్లు, ఆ విధంగా ఆ దిశగా మరి ఎన్టీఆర్ జిల్లాలో స్వీప్ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవే కాకుండా మరి రకరకాల యాప్స్ ఉన్నాయి, మరి ఓటర్ హెల్ప్ లైన్ని మనము వినియోగించుకోవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా మనము ఎవరైనా సరే మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉన్నదని తెలుసుకోవచ్చు. అలాగే ఓటర్ కార్డును కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఏమిటి,
మరి మన ఓటు ఎక్కడుందనేది తెలుసుకోవడానికి కోసం మరి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఒకటి ప్రభుత్వము బిఎల్ఓల ద్వారా మరి ప్రతి ఇంటికి కూడాను ఇవ్వడం జరుగుతున్నది. ఒకవేళ ఎవరైనా సరే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది అందకపోతే ఈ ఓటర్ హెల్ప్ లైన్ అనేటువంటి యాప్కి వెళ్ళి విఏఎస్ అని ఒకటి ఉంటుంది, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడాను మరి ఓటర్స్ అందరూ కూడాను వారి వారి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి మరి వారి యొక్క ఓటుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ దిశగా మరి ఓటింగ్ శాతం పెంచడానికి మరేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, కళాజాత కార్యక్రమాలు, అలాగే డప్పు కార్యక్రమాలు, మరి చాలా కార్యక్రమాలని ఫ్లాష్ మాబ్స్ అని చెప్పి కలెక్టర్ గారు షాపింగ్ మాల్స్లో ఫ్లాష్ మాబ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లాష్ మాబ్స్ ద్వారా మరి షాపింగ్ మాల్స్కి మరి అనేకమైనటువంటి కమర్షియల్ ప్రాంతాల్లో వారిని కూడా అక్కడికి వచ్చేటువంటి విజిటర్స్ని కూడా చైతన్యపరచడం అనేది మరి ఈ స్వీప్ కార్యక్రమాల్లో జరుగుతున్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడాను జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు నిర్వహించడము నిరంతరము జరుగుతున్నది. మరి ఎలక్షన్ అనేది సమయం దగ్గర పడుతుంది. మే 13 మన ఈ 13వ తారీఖున రాబోయే 13వ తారీఖున మరి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే దిశగా మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడాను విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నదని మరి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, 13వ తారీఖున తప్పనిసరిగా ఓటు వేయాలి. 13వ తారీఖు చాలా విలువైన రోజు. మరి ఆ రోజు ప్రభుత్వము సెలవు దినంగా ప్రకటించింది. ప్రతి ఒక్కరు కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేమూరు బాబురావు. నేను ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. తర్వాత మానవ స్వచ్ఛంద సేవా సంస్థకి చైర్మన్, విజయవాడ శాఖకి చైర్మన్గా కూడా ఉన్నాను. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా మే 13వ తారీఖున ఓట్లు వేయడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కనుక కేటాయించినట్టయితే అందరూ ఓటు హక్కు వేయగలిగిన అవకాశం ఉంటుంది. చిన్న చిన్న రాష్ట్రాలు, త్రిపుర, కేరళ లాంటి రాష్ట్రాల్లో 80-90% ఓటు వేస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మట్టికి చాలా 60 శాతం కంటే ఎక్కువ ఓట్లు వేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఓటు వేసి ఆ శాతాన్ని మన జిల్లా కలెక్టర్ మన ఢిల్లీ రావు గారు కానీ, మన కోఆర్డినేటర్ మన నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు కానీ ఈ ఒక గత 2-3 నెలలుగా చాలా ఎంతో కృషి చేస్తున్నారు ఓటింగ్ శాతం పెంచడానికి కోసం. ఎన్నో రకాలుగా సీనియర్ సిటిజన్ సంబంధించి కానీ, వికలాంగులకు సంబంధించి కానీ చాలా కార్యక్రమాలు చేస్తారు. ఎన్నటితో వికలాంగులకి, సీనియర్ సిటిజన్స్కి ఇంటి వద్దనే ఓటింగ్ వేయడానికి కార్యక్రమం మన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓట్లు వినియోగించుకున్నారు. అంతేవిధంగా మనందరం కూడా ఇంటి కూడా కూర్చోకుండా ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా కనీసం 10-15 నిమిషాలు కేటాయించి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా 5 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ ఇంటి అవకాశం రాదు. మనకు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పార్లమెంట్కి, అసెంబ్లీకి రెండింటికి మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చినాయి. 2 ఓట్లు వచ్చి తప్పకుండా మంచిగా పాలకులను ఎన్నుకోవాలని కోరుతూ మీ అవకాశం ఆర్గనైజేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు సీతారాం రెడ్డి అండి. మేము రోటర్ క్లబ్ ఆఫ్ విజయవాడ నుంచి. ఈరోజు రోటర్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేస్తుందండి. ప్రతి ఒక్కరూ ఓటును తన బాధ్యతగా తీసుకుని ఓటు వేయాలని చెప్పని అందరినీ అభ్యర్థిస్తున్నాం. రేపటి సమాజం కోసం, మెరుగైన సమాజం కోసం ఓటే మన హక్కు. ఈ ఆయుధాన్ని రైట్ టైంలో ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్కరు విధిగా, బాధ్యతగా మీ హక్కుల్ని మీరు కాపాడుకోండి, ఓటు హక్కును ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. నా పేరు రాధిక అశోక్ అండి. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ వాలంటీర్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్. సో ప్రతి ఒక్కరు ఓటు వేయాలి, ఓటు విలువ తెలుసుకోవాలని చెప్పేసి ఈ క్యాంపెయిన్స్ పెడుతున్నారు. సో ఈ రోజుతో లాస్ట్. నేనైతే, నాది రాజమండ్రి. లాస్ట్ ఇయర్ అయితే నేను ఇండియాలో లేను కాబట్టి వేయలేదు. ఈసారి ఖచ్చితంగా నా ఓటు నేను వినియోగించుకుంటాను. మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. మనందరం చేసే ఈ సోషల్ వర్క్లో, ఈ వాలంటరీ వర్క్లో ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. డాక్టర్ సమరం గారు అయితే మాకు ముందుండి ఆయన వెనకాతల మమ్మల్ని నడిపిస్తున్నారు. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆయన కూడా. ఆయన మాకు పెద్ద ఇన్స్పిరేషన్ మా అందరికీ. సో ప్రతి ఒక్కరు ఓటేయండి, మీ ఓటుని వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు
80% పోలింగ్ జరపాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు 40%, 50%, 35% తోటే పరిమితి. అంటే కేవలం 100 మందిలో 35 మంది మాత్రమే మనకు కావాల్సినటువంటి నాయకుడిని ఎన్నుకుంటున్నారు. మిగిలినటువంటి 65 మంది అసలు ఏం జరుగుతుందో అనేటువంటి విషయం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. మంచి నాయకులను ఎన్నుకోవాలి అని ఇంట్లో కూర్చుంటే అనుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కళ్ళు పోలింగ్ రోజు రేపు 13వ తేదీ నాడు ఉదయం అందరూ సిద్ధమై ప్రతి ఒక్కళ్ళు తోటి వారికి తెలియజేసుకుంటూ ఓటింగ్కి రావాలి. అందరూ ఓడకోడలు కలుపుకొని. సో కాబట్టి ఇది ఒక పండగలాగా, ఓట్ల పండగ ఇది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని ఈ ఓట్ల పండగలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ అమూల్యమైనటువంటి ఓటు 2 ఓట్లు వేయాలి. ఒకటి పార్లమెంటు అభ్యర్థికి, 2వది ఎమ్మెల్యే అభ్యర్థికి. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఓటింగ్ పార్టిసిపేట్ చేసి మీ యొక్క హక్కును సాధించండి. హక్కు అంటే ఓటు వేసిన వ్యక్తికి అడిగే హక్కు ఉంటుంది. మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ద్వారా ఎన్నుకొని మనం వాళ్ళని ప్రశ్నించేటువంటి హక్కు పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ఓటు వేయండి. ఓటే మన హక్కు, దాన్ని వినియోగించుకోవడంలో ఉంది గొప్ప రైట్ అది. అంతే, దానికోసం మీరు పోరాటం జరుపుతున్నారు. నా పేరు బసవేశ్వరరావు అండి. అమరావతి రన్నర్స్ అనేటువంటి టీమ్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో ఓటు వేయటం అనేది యాక్చువల్గా మన బాధ్యత. మన ఓటు హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. మనం ఎన్నో పోరాటాల తర్వాత ప్రతి ఒక్కడికి, ప్రతి ఒక్క వయోజనుడికి ఓటు హక్కు సాధించడం అనేది చాలా పోరాటాల తర్వాత మనం సాధించుకున్నాము. ఇది మనకి ఊరికే వచ్చినటువంటి హక్కు కాదు. యాక్చువల్గా మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అంటే మనం అందరం కూడా ఓట్లు వేయాలి. బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, వీళ్ళందరూ కూడా ఓటు వేయడానికి చాలా బద్దకిస్తున్నారు. సో అటువంటి వాళ్ళు బద్దకించడం వల్ల మనకి సరైనటువంటి ప్రభుత్వాలు అనేది మనకి రావడం లేదు. మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఓటు వేయాలి. అటువంటప్పుడే మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అనేది మనకి వస్తుందన్నమాట. మనం అంటే మనం బద్దకి ఇంట్లో పడుకుంటాము, గవర్నమెంట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అటువంటి గవర్నమెంట్ ఏదో చేయలేదు, తప్పులు చేసి అనేటువంటి విమర్శించే హక్కు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం అంతా కూడా బయటికి రావాలి, ఓటు వేయాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. నా పేరు జిజి శ్రీనివాస్, అమరావతి రన్నర్స్. అందరూ తప్పకుండా ఓటేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ప్రధాన ధ్యేయం ఏంటి? అందరి చేత ఓటు వేయించాలి. అది మాత్రం మర్చిపోకండి. ఇవాళ మీరు దాదాపు అరగంట నడిచారు, తడిసిపోయారు, ముద్దైపోయారు రా చెమటతో. ఈ చెమట అనేది మన కర్తవ్యాన్ని తెలియజేస్తుంది. చెమట ఓడ్చారు మీరు, చెమట ఓడిచి పనిచేశారు దీనికోసం అని అందరూ ఓటేయాలి. అదే అందరూ మరి 85% ఓటింగ్ విజయవాడ వచ్చేయాలండి. ఇలాగే ఓటు ప్రతి ఒక్కరి దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మనం నిజంగా కంకణ కొట్టుకు చేస్తే మనకి కొన్ని వేల ఓట్లు, వేల ఓట్లు అనుభూతి సాధిస్తాం. అదే చేయాలి కొడుతూ ఇప్పుడు ఒక పాట. ఓటు విలువ, ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేటు. ఓటు కాగితం ముక్కనుకుంటే లేదు భవితకు చోటు. ఓటు విలువ తెలియకుంటే, ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేటు. ఓటు కాగితం ముక్కనుకుంటే లేదు భవితకు చోటు, లేదు భవితకు చోటు. ప్రజలే పాలకు నవ్వాలి, అందుకే ఓటు వేయాలి. ప్రజలే పాలకు నవ్వాలి, అందుకే ఓటు వేయాలి. అందరి మన్నన పొందిన వాడు మనకు నాయకుడు కావాలి. అందరి మన్నన పొందిన వాడు మనకు నాయకుడు కావాలి. ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేటు. ఓటు కాగితం ముక్కనుకుంటే లేదు భవితకు చోటు, లేదు భవితకు చోటు. మొహమాటా
రేటుకు ఓటును అమ్ముతూ మహామహాకానికి పోవతూ రేటుకు ఓటును అమ్ముతూ సారా చుట్టకు వెళ్తే ఓటు మన బతుకుల కది కొట్టలి లేదు సారా చుట్టకు వెళ్తే ఓటు మన బతుకుల కది కొట్టలి లేదు ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేతు ఓటు కాగితం కనుకుంటే లేదు గరుచకు చోటు లేదు గరుచకు చోటు ఎదిరి ఉంపులకు రంగోకు ఓటు వేయడం ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేతు ఓటు కాగితం కనుకుంటే లేదు కవితకు చోటు లేదు కవితకు చోటు గుండాలకు ఓటయ్యోదు రవిడీలలో గుండాలకు ఓటయ్యోదు ఉన్న వారికే ఓటు వేయడం ఎంతో ముందు నీతి నియమం ఉన్న వారికే ఓటు వేయడం ఎంతో ముందు ఓటు విలువ తెలియకుంటే దేశానికి చెడు ఓటు కాగితం కనుకుంటే లేదు భవితకు చోటు లేదు భవితకు చోటు ఇంట్లో దొంగలు పడ్డారంటే ఇంట్లో సొమ్మే పోతుంది ఇంట్లో దొంగలు పడ్డారంటే ఇంట్లో సొమ్మే పోతుంది దొంగలు గద్దలు ఎగ్గారంటే దేశం దివాళ తీస్తుంది దొంగలు గద్దలు ఎగ్గారంటే దేశం దివాళ తీస్తుంది ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేతు ఓటు కాగితం అనుకుంటే లేదు కవితకు చోటు ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేతు ఓటు కాగితం అనుకుంటే లేదు కవితకు చోటు లేదు కవితకు చోటు లేదు కవితకు చోటు భారతదేశ పౌరుడనైనా నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాముగారు రోటరీ క్లబ్ విజయవాడ సెక్రటరీ రాముగారి మాతో వచ్చి పద్దశ్రమణం చేయబోతున్నారు. ఓటు వేయాలి అన్న నినాదంతో మనందరం ముందుకు వెళ్దామని ఫోన్ చేయగానే విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు అమరావతి రన్నర్స్, అమరావతి సైక్లింగ్స్, అమరావతి బైసైకిల్స్ క్లబ్, విజయవాడ రన్నర్స్, రెడ్క్రాస్ వాళ్ళు, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, ఇన్ని సంస్థల నుంచి ఇంతమంది ఉద్దేశం ఒకటేనండి, మనందరం ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోవడం దగ్గర ఏ మాత్రం అలసత్వం వహించకుండా, పర్టికులర్లీ సిటీస్లో ఓటు శాతం చాలా తగ్గిపోతుంది. 2024 ఎలక్షన్స్లో ఆ ఓటింగ్ శాతం 85% పెంచాలి అని సమరం గారు సీనియర్ సిటిజన్ ఆఫ్ ఐకాన్ గా వారు ఉన్న సందర్భంలో అందరికి ఇచ్చిన పిలుపు మేరకు చేస్తున్న ఈ కార్యక్రమంలో అందరు ముందుకు వచ్చి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విచ్చేసిన మీ అందరికి మా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అండి. అందరూ ఇక్కడ టిఫిన్ చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
మా రోడ్ ట్రాక్టర్స్ అందరం వచ్చాము, ఎవ్రీవన్ ఇస్ హియర్. సో అయితే ఇవాళ జరిగిన ఈ ర్యాలీలో జరిగినందుకు మాకు, మేము పార్టిసిపేట్ చేసినందుకు వీఆర్ ఆల్సో హ్యాపీ. అండ్ మా దీని ప్రకారంగా విల్ గివ్ అవర్ ఓట్ అకార్డింగ్లీ అండ్ విత్ ఓట్ అందరూ వేయండి, అందరూ పార్టిసిపేట్ చేయండి ఓట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓట్ వేయడం అనేది మన హక్కు, కానీ ఇదేంటి మనం ఎలాగ పాటిస్తాము, ఎలాగ ఫుల్ఫిల్ చేయగలము అనేది మన దేశభక్తి అనేది కూడా దాన్ని చాటిస్తుంది. సో విత్ లాయల్టీ టు ద హోల్ నేషన్ వి హావ్ టు ఓట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మనకి ఒకే ఒక అవకాశం ఉంటుంది మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి, అదే మన ఓటు. మనం వేసే ఒక్క ఓటు ఏమవుతుందా తేడా అని అనుకుంటాం, కానీ ఆ ఒక్క ఓటే మన దేశ రేపు భవిష్యత్తును మారుస్తుంది. సో మనం రేపు రాబోయే తరాలకు కానీ, రేపు జనరేషన్స్ కానీ మంచి నేషన్ కానీ మంచి అభివృద్ధిని ఇవ్వాలంటే మంచిగా మన ఓటుని ఉపయోగించుకొని మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. సో అందరూ ఓటు వేయండి తప్పకుండా. మీ అమూల్యమైన ఓటుని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. 5 సంవత్సరాలు ఒకసారికి మనకు ఓటు వస్తుంది. మన దేశాన్ని, మన ప్రగతిని సాధించాలంటే సరైన వ్యక్తిని ఎన్నుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఈ రోటరీ యాక్ట్ తరఫున కోరుకుంటున్నాను. క్యాస్ట్ యువర్ ఓట్ విత్ కాన్షియన్స్, ఇది ఒకటేనే నేను చెప్పేది. సో ప్లీజ్ డూ ఇట్. అందరికీ విన్నపం, అందరూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోండి, మీతో పాటు మరో 4 ఓటేయమని చెప్పండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని దేశ సమగ్రతకి, భద్రతకి తోడుగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్ ఖచ్చితంగా ఓటు వేయడానికి ముందుకు రావాలి. థ్యాంక్ యూ సార్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లో మనకి సోమవారం రావడం వల్ల శని ఆది సోమవారాలు 3 హాలిడే అని చెప్పి ఎవరు ఊర్లోకి వెళ్ళొద్దు. కంపల్సరీ ఓటు వేయడానికి అందరూ ప్రజెంట్ అయి ఉండి మన బాధ్యతగా మన ఓటు కంపల్సరీ వేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ పవిత్రమైన ఓటును ఉపయోగించుకోవాలి, దుర్వినియోగం చేయవద్దు. కంపల్సరిగా అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలి. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేయండి, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి అడల్ట్స్. థ్యాంక్ యూ. మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోండి, అది వృధా చేయవద్దు. ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు, ఇది ప్రతి పౌరునికి ఆ ఓటు హక్కు వేసే హక్కు ఇచ్చారు కనుక అది కంపల్సరిగా ఓటు హక్కును వినియోగించుకోండి, మంచి వ్యక్తిని ఎన్నుకోండి, దేశ అభివృద్ధికి పాటుపడండి. థ్యాంక్ యూ. ఓటు వేయాలి, మనం మంచి వ్యక్తిని, మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఇండియా. అందరూ ఓటు వేసి వాళ్ళ హక్కుని వినియోగించుకోండి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మీరు ఎక్సర్సైజ్ చేసి ఒక మంచి లీడర్ని ఎన్నుకోవచ్చు, అదే ప్రజాస్వామ్యం అవుతుంది. థ్యాంక్ యూ. అందరూ ఓటేయాలి. అందరూ ఓటేయండి సార్. అందరూ తప్పకుండా ఓటేయాలి సార్. యా, ఓట్ ఈజ్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అవర్ ఓట్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్. ప్లీజ్ ఓట్. మనకి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కు 18 వయసు పైబడిన ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగం ఓటు హక్కును కల్పించింది. ఓటు వేయటం మన బాధ్యత అని గుర్తెరిగి ఓటు వేసి భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఓటు వచ్చేది. ఈ ఓటు హక్కుని అందరూ పండగలాగా ఉపయోగించుకుని మన భవిష్యత్తును కాపాడుకుందాం. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓటును ఉపయోగించుకోవాలి, ఓటును దుర్వినియోగం చేయొద్దు. కే మల్లికార్జునరావు, కనకాల. మనం ఓటేయడమే కాదు, 10 ఓటేయించడం మన జయం. అందరూ తప్పకుండా ఓటు వేయండి, దూరం మిస్ కావద్దు. ప్లీజ్ ఓట్. ప్లీజ్ ఓట్. ఓటు వేయండి, ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. అందరూ కంపల్సరీగా ఓటేయండి. ప్లీజ్ క్యాష్ యువర్ ఓట్. మనందరూ ఈ ఓటు హక్కును బాగా వినియోగించుకుందాము, అవేర్నెస్ పెంచుదామండి అందరికి. 80+ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఓటు వేయచ్చు, దాన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. అది కొంచెం చాలా తక్కువ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను.
కొంచెం అది మాత్రం అందరిలో అవేర్నెస్ పెంచాలని భావిస్తున్నాను. అందరితో 80+ ఓటు 80% పైన వస్తే ఓటింగ్ బాగుంటుందని అనిపిస్తుంది. విజయవాడలో ఈసారి 90 రీచ్ అయితే చాలా బెటర్గా వచ్చినట్టు ఫీల్ అవుతారండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. జనరల్గా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉందండి. దీని గురించే ఈ అవగాహన ర్యాలీలు అనేవి నిర్వహిస్తున్నాము. రోటరీ వారు కానీ, అమరావతి రన్నర్స్ కానీ, అమరావతి బైసైకిల్స్ అసోసియేషన్ కానీ, మనంటి వాలంటీర్స్ కానీ అందరం కేవలం ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జనరల్గా క్రితం సారి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ కేవలం 37 మాత్రమే జరిగింది. అదే హైయెస్ట్గా రికార్డు అయ్యిందని చెప్తున్నారు. కానీ ఇంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న విద్యలవాడ, విజయవాడలో అంత తక్కువ పర్సంటేజ్ ఉండటం అనేది ప్రతి ఒక్కరూ సిగ్గుపడాల్సిన విషయం. అందుకని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అనే నినాదంతో ఈచ్ వన్ ఎంకరేజ్ 10 పీపుల్ టు ఓట్. ఇక్కడ మనకి సీనియర్ సిటిజన్స్ జనాభా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ యువత ముందుకు వచ్చి వారిని పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లి ఓటు వేయించి ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ కనీసం 85% ఉండాలని చెప్పి మనం ఆ గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ మన ఉన్నతిని చాటుకోవాలి అంటే మనకి కేవలం జీవితకాలంలో 15 సార్లు మాత్రమే ఓటేసే అవకాశం అనేది వస్తుంది. దాంట్లో ఈ ఎలక్షన్స్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ భూని ఓటు వేయించి ఇంకా వాళ్ళకి తెలిసిన సర్కిల్ అందరితో కూడా ఓటు వేశారా లేదా కనుక్కోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాము. నమస్తే సార్, నేను యాక్చువల్లీ ఒక మాజీ సైనికుడిని. సో ఓటు వేయండి, బయటకు వచ్చి ఓటు వేయండి, ఓటు వేయించండి. ఓటు చాలా పవిత్రమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరూ ఓటింగ్ శాతం పెంచండి. కనీసం 85% ఓటింగ్ శాతం ఉండాలి. అర్బన్లో తక్కువ ఉంటుంది, విలేజ్లో ఎక్కువ ఓటింగ్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ అర్బన్లో ఎక్కువ ఓటింగ్ శాతం వేయడానికి ప్రయత్నం చేయండి. అందరి చేత ఓటు వేయించండి. దయచేసి ఇది మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నేను సత్యనారాయణ అండి, తాజాగొండీ. అందరూ తప్పకుండా ఓటు వేయాలి. ఓటు మన హక్కు, మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఓటు వేయాలండి. మరి 10 మంది చేత కూడా ఓటు వేయించాలి, ఓటు శాతం బాగా పెంచాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఓటర్ యొక్క వారి యొక్క ముఖ్యమైన విలువను తెలియజేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సహాయంతో ముఖ్యంగా యువతని, అలాగే ఓటర్ యొక్క విలువను తెలియజేస్తూ మోటివేట్ చేసే క్యాంపెయిన్ చేస్తున్నాం. స్వీప్ కింద ఈ కార్యక్రమాలు చేస్తూ ఓటర్ పర్సంటేజ్ పెంచుతూ ఎన్టీఆర్ జిల్లాని రాష్ట్రంలో ఎక్కువ శాతం ఓటింగ్ అయ్యే జిల్లాగా చేయడానికి కలిసి ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో మీరందరూ భాగస్థులు అవుతారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. బాధ్యతలు గల పౌరుడిగా బాధ్యతతో మీరు అందరూ ఓటు వేయాలి. తప్పకుండా మన బాధ్యత నిరూపించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి. ఓటు వేయడం దగ్గర ఎక్కడ అశ్రద్ధ వహించొద్దు. మీరు ఓటు వేయడమే కాకుండా మీ చుట్టూ ఉన్న అందరినీ ఓటు వేస్తారు లేదా కనుక్కొని వేయని వాళ్ళని దగ్గరుండి ఓటించేస్తుందిగా అందరిని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరమే రాకూడదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఓటు వేయండి అని చెప్పడం ఏంటని అర్థం లేకుండా ఎవరికి వాళ్ళే తమ హక్కుగా భావించి ఆకలిస్తుంది, అన్నదమ్మని ఎవరైనా చెప్తారా, దాహం వేస్తుంది, నీళ్ళు దామని ఎవరు చెప్తారా? అలాగే ఓటు వచ్చింది అంటే మనం వేయాలండి. ఇంకోళ్ళు చెప్తే వేయటం కాదు, మనకు మనమే అది మన బాధ్యత, మన కర్తవ్యం కూడా. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ క్యాంపెయిన్స్ ఏవి జరగనుండే అంత స్థాయిలో ఇప్పుడు ఓటింగ్ శాతం పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేయాలి ఓటు, అందరూ వేయాలి ఓటు. ఓట్ ఫర్ ఫ్యూచర్.